సార్ అంతకు మించి ఇంటరాక్ట్ అవుతుంది రకమో రామచంద్ర పడలేదు కానీ ఎక్కువ తక్కువ కాదు ఏమా స్టోర్ తగ్గినట్టుగా తీస్తాడు ఎన్టీఆర్ అంతే ఎవరిని తక్కువ అని చూపించలేదు నీటి చూపించాడు బాగుంది స్టోరీ పరంగా స్టోరీ పేకింగ్ బాగుందంటారు ఫుల్ అసలు ఊర మాస్ అసలు మొత్తం ఎన్టీఆర్ కానీ రామచరణ్ కానీ ఈక్వల్ గా చూపిస్తున్నారు మొత్తం ఎలివేషన్ ట్రైల్ రేటింగ్ ఇట్లుంటే ఇంకా ఎన్టీఆర్ రామచరణ్ ఇద్దరు భలే ఫైటింగ్ ఉంటుందా ఆ రామచరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ కి హాలీవుడ్ హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి విషయంలో గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి వివత్సం కూడా కొట్టుకుంటారు రాజమౌళి ఇదేముందని చెప్పేదా వాడు ఎక్క లేపినాడు బీజియమ్స్ అబ్బా వెళ్ళిపోయింది రాలేదు అది బీవత్సవం నా దీంట్లో వేయలేదు ఒక రెండు స్టెప్పులు చూపిస్తున్నారు అంతే అంతేనా మామూలుగా లేదు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని లేదు రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ సమానంగా చూపించారు విజువల్ ఎఫెక్ట్ అయితే సూపర్ మూవీ రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు ఒకే మాట జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మనము RRR ట్రైలర్ చూడడానికి అయితే వచ్చేసాము. అండ్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR రాజమౌళి దర్శకత్వంలో వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కూడా 30 రోజులు కూడా కరెక్ట్గా లేదు సినిమాకి. అండ్ ట్రైలర్ అయితే ఇప్పుడు సంధ్య థియేటర్లో వేయబోతున్నారు. అండ్ మనము దాని రివ్యూ అంతా చూసి ఎలా ఉందో మీకు అందరికి చెప్తాము ఇప్పుడు.